కోరిన కోరికలు తీర్చి అంబటి మల్లన్న స్వామి పెద్దపట్నం వేడుకలు మారేడుపల్లిలో ఘనంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని మారేడుపల్లి గ్రామంలో భక్తులు బోనాలు పెద్దపట్నం కార్యక్రమంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన అగ్నిగుండాలు గొర్రపిల్లల విన్యాసాలు భక్తులు అగ్నిగుండాల్లో నడుస్తూ భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోరుకున్న కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మారేడుపల్లి అంబటి మల్లన్న స్వామి విరాజిల్లుతున్నాడు. ఏడాది బోనాలు మరో ఏడాది వార్షిక పట్నాలతో ఆ స్వామికి అక్కడి ప్రజలు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. అందులో భాగంగానే గురువారం రోజున మల్లన్న స్వామి పెద్దపట్నం ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారు. ఊర్లోని వారంతా కులాలకు అతీతంగా అందరూ గుడిలో పెద్దపట్నం కార్యక్రమంలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఓవైపు శివసత్తుల పూనకాలు మరోవైపు ఒగ్గుడోలు చప్పులు ఆలయ ప్రాంగణమంతా మల్లన్న స్వామి నామస్మరణలతో మారుమ్రోగింది. ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా బోనాలు తయారు చేసి స్వామివారికి సమర్పించారు. ఈ ఉత్సవాల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత, ఎంపీపీ వెల్ల అనసూర్య రామరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు వేరువేరుగా మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయానికి మొదటిసారిగా వచ్చిన మంత్రి సతీమణి స్నేహలతకు ఎంపీపీ వెల్ల అనసూర్య మరియు యాదవ సంఘం నాయకులు పుష్పగుచ్చం అందించి ఉగ్గు కళాకారులతో ఘన స్వాగతం పలికి అనంతరం శాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇక సాయంత్రం జరిగిన అగ్నిగుండాల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎక్కడా లేని విధంగా ఆలయం ఎదుట వేరువేరుగా రెండు అగ్నిగుండాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత రెండు గొర్రె పిల్లలను అక్కడి పూజార్లు అగ్నిగుండాలపై అటు ఇటు ఎగరవేస్తారు. అనంతరం దేవుడి పూనకమైన భక్తులు అగ్నిగుండాల్లో నడుస్తూ తమ భక్తిభావాన్ని చాటుతారు. ఈ అగ్నిగుండాల కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి కొప్పుల స్నేహలత, మహిళా భక్తురాలు లక్ష్మి మాట్లాడుతూ అతి వైభవంగా చేసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా దర్శించుకుంటున్నారు. మహిమగల తండ్రి, కానీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. చాలా నేను ఫస్ట్ టైం రావటం, చాలా ఈ ఇక్కడ పవిత్రమైన స్థలం, చాలా పుణ్యస్థలం, చాలా పురాతన టెంపుల్. తర్వాత ఈ మహిమగల్ల తండ్రి అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ జనాల్ని చూస్తామంటే చాలా అంత మహిమ ఉన్నది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. భగవంతుడు చల్లగా చూస్తాడు అందరినీ, ఊరిని గ్రామాన్ని పిల్లల్ని అందరిని కూడా చల్లగా చూస్తారు. ఆ మహిమగల తండ్రి ఆ రోజున పిల్లలు ఆడుకుంటుంటే పిల్లల్ని సజీవ సమాధి చేసేసినట్లుగా చేసి ఆ భగవంతుడి రూపంలో పిల్లల్ని కొలుసుకోవటం అనేది చాలా బాగా అనిపిస్తుంది. భగవంతుడు అందరినీ కూడా ఈ ప్రాంతం వాళ్ళని, మన నియోజక ప్రజల్ని, తెలంగాణని సుభిక్షంగా చూడాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవుదీస్తాం. అంబటి మల్లన్న అంటే మా చుట్టుపక్కల ఊరోళ్లకు చాలా అభిమానము. మా ఊర్లో కూడా మాకందరికీ కుల భేదం లేకుండా మేము చాలా గొప్ప పండుగ జరుపుకుంటున్నాము. ఒక సంవత్సరం బోనాలు, మళ్ళీ ఒక సంవత్సరం పట్నాలు, రెండు సంవత్సరాలకు ఒకసారి మేము చాలా ఆనందంగా ఏం భేదాలు లేకుండా చాలా గొప్పగా మా దేవుడు మమ్మల్ని, నాకు బాగా కోరికలు కోరుకున్నా నాకు జరిగింది. కోసం వస్తారు సారు, చుట్టూ పల్లెలోళ్ళు కూడా వస్తారు. కాబట్టి దేవుడు తీర్చుడు అంటే కూడా ఒక రూపాయల చారాన వంతవు దేవుడు, బారాన వంతు మాది. అంతే, దేవుడు అంటే మాకు చాలా గొప్ప దేవుడు. నేను నాకు మా ఊరోళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా గొప్ప దేవుడు. నేనైతే బాగా కోరికలతోటే నేను దేవుణ్ణి నేను వేడుకుంటాను. గొప్పగా మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ పండగలాగా కూడా అనిపిస్తుంది మాకు. దేవుడు మా ఊర్లో మంచిగా పాట, మంచి పంట పొలము గొడ్డు గోధ అన్ని క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటాం. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.